అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ సేల్స్లో మనము ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసే ముందు మనము అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ సర్టిఫైడ్ సెల్లర్ దగ్గర మనం ఆర్డర్ చేస్తున్నామా లేదా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేదు అంటే థర్డ్ పార్టీ సెల్లర్స్ని ఇంకా మీరు ఆర్డర్ చేసినారనుకోండి, ప్రోడక్ట్ అనేది సరిగా రాకపోవచ్చు, డ్యామేజ్ అయ్యొచ్చు, లేకపోతే ఓల్డ్ ప్రోడక్ట్ రావచ్చు. సో ఎలాంటి మోసమైనా జరగచ్చు. ఇందుకీ ఈ అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో సర్టిఫైడ్ సెల్లర్స్ని మనం ఎలా ఫైన్ చేయాలి, సో ఇంకా మనము ఈ ఫెస్టివల్ సీజన్స్లో మనం మోసపోకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి, సో ప్రాఫిట్గా ఈ సేల్స్లో మనం పార్టిసిపేట్ చేసి మంచి మంచి ప్రోడక్ట్స్ని ఎలా కొనుక్కోవాలి, సో ఈ విషయాలన్నీ నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే వితిన్ 1 అవర్ లోపల కామెంట్ చేస్తారో వాళ్ళకి రిప్లైతో పాటు హార్ట్ఫుల్లీ హార్ట్ కూడా సెండ్ చేస్తాను. కాబట్టి వెంటనే కామెంట్ చేసేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసేయండి. మీ అందరికీ తెలుసు ఈ 23rd ఇంకా మనకు అమెజాన్లో కానివ్వండి లేకపోతే ఫ్లిప్కార్ట్లో సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో వీటితో పాటు చాలా రకాల స్కామ్లు కూడా తయారవుతున్నాయన్నమాట. వీటన్నిటి నుండి మనము సేఫ్ సైడ్లో ఉండి మంచి ప్రోడక్ట్స్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. సో చాలామంది చాలా కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని కానీ మీరు అవాయిడ్ చేసినారనుకోండి, సో ఖచ్చితంగా మంచి డీల్స్తో మీరు మంచి ప్రోడక్ట్స్ని పొందుకునే అవకాశం ఉంటుంది. 1 ఏంటి అంటే, మనము అమెజాన్లో కానివ్వండి లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానివ్వండి సర్టిఫైడ్ సెల్లర్స్ దగ్గర ఇంకా మనం ప్రోడక్ట్స్ కొన్నామనుకోండి, మనకు మంచి జెన్యున్ ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. ఇంతకీ అటువంటి సెల్లర్స్ని మనం ఎలా ఫైన్ చేయాలి అంటే, ఒకవేళ మీరు అమెజాన్లో ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారనుకోండి, సో ప్రోడక్ట్స్ పక్కలో ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇక్కడ అమెజాన్ ఫుల్ ఫిల్డ్ అనేసి ఉంది కదా, ఈ మార్క్ ఉన్న సెల్లర్స్ అంతా చాలా మంచి సెల్లర్స్, సో మీకు మంచి ప్రోడక్ట్స్ సెండ్ చేస్తారు. అదేవిధంగా మీరు ఫ్లిప్కార్ట్లో ఎలా కనుక్కోవాలంటే, మీరు ప్రోడక్ట్స్ పక్కలో ఇక్కడ చూడండి ఫ్లిప్కార్ట్ సింబల్ వేసి అష్యూరెడ్ అనేసి ఉంటుంది. సో ఇటువంటి సెల్లర్స్ దగ్గర మీరు ప్రోడక్ట్స్ కొన్నారనుకోండి, సో మంచి ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. సో మిగతా వాళ్ళంతా చెడ్డోలా అంటే మనకు తెలియదు అన్నమాట. సో ఎంత వాళ్ళు డిస్కౌంట్స్ ఇచ్చినా కూడా ఈ సేల్స్లో మీరు వాళ్ళ దగ్గర అయితే కొనకండి. మీరు ఎవరైతే ఈ విధంగా ట్యాగ్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒకే ఒక వెబ్సైట్లో ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తూ ఉంటే, మీరు ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో దాని ప్రైసు మిగతా వెబ్సైట్లో కూడా ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. ఒకవేళ అక్కడ కూడా తక్కువ ఉండొచ్చు. అలా చేసినారనుకోండి, గుడ్డిగా మీరు ఒకే వెబ్సైట్లో కొనకుండా ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైస్ని మీరు కంపేర్ చేసి ఖచ్చితంగా చూసుకోవాలి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో గైస్, చాలా మందికి ఏంటంటే ఈ సేల్స్లో ఏ ప్రోడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది, సో ఏ ప్రోడక్ట్స్ మనకు చీప్గా దొరుకుతాయి, ఈ విషయాలు తెలియదన్నమాట. చాలా మంది వెతకలేరు, వాళ్ళకి అంత టైం ఉండదు. కాబట్టి ఈ వీడియోకి ఉన్న డిస్క్రిప్షన్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇస్తాను. సో డీల్స్ సంబంధించిన ఛానల్ అన్నమాట. ఈ ఛానల్లో మంచి లూట్ ఆఫర్స్ని మంచి డీల్స్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అన్ని ట్రస్టెడ్ అన్నమాట. సో మీరు అక్కడిక వెంటనే గ్రాప్ చేసుకోవచ్చు. సో మంచి మంచి లూట్ డీల్స్ మీరు మిస్ అవ్వకూడదు అంటే మీరు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి, ఈ సేల్ స్టార్ట్ అవ్వగానే మీరు ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలి అనుకుంటారు కదా, ఆ ప్రోడక్ట్ని వెంటనే గ్రాబ్ చేసుకోవాలి. అంటే సేల్ మనకు 12 AM స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంకి మీరు రెడీగా ఉండి సో మీరు ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే అమెజాన్లో కానివ్వండి లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానివ్వండి కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద చాలా మంచి డీల్స్ అయితే దొరుకుతాయి. లైక్ ఐఫోన్స్ మీద చూడండి 50,000 30,000 ఇలా దొరుకుతున్నాయి కదా. సో మీరు అనుకో అంటారు ఆ ప్రోడక్ట్ని మీరు గ్రాబ్ చేసుకోవాలి అనేసి. సో మీరు 1 or 2 days లేట్ చేసినారనుకోండి, మేబీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు. ఒకవేళ ప్రైస్ కూడా సమ్ టైమ్స్ ఇంక్రీజ్ అయిపోవచ్చు. లేదా మీరు 1 or 2 days తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసినారనుకోండి, సెల్లర్కి ఆల్రెడీ చాలా ఆర్డర్స్ వచ్చేసి ఉంటాయి కాబట్టి మీకు డెలివరీ చేయడానికి చాలా లేట్ అవ్వచ్చు. కాబట్టి ఇంత తతంగం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే సేల్ స్టార్ట్ అవగానే మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో, ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటారో, దాన్ని వెంటనే గ్రాబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే, ఈ సేల్స్లో మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, SBI మీద 10% మనకు అమెజాన్ డిస్కౌంట్ అయితే ఇస్తుంది, అండ్ ఫ్లిప్కార్ట్ వచ్చి ఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ మీద మనకు 10% డిస్కౌంట్ ఇస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానివ్వండి, సో మీరు కార్డ్స్ తీసుకొని ఖచ్చితంగా ఈ బ్యాంక్ ఆఫర్స్ని యూజ్ చేసుకోండి, మీకు చాలా మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. లేకపోతే మీరు సేల్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా మనకు అంతగా సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. ఎందుకంటే అంత ప్రైస్
అనేది కిందకి డ్రాప్ అవ్వదు. సో అదే మీరు ఈ కార్డ్స్ కానీ యూస్ చేసుకున్నారనుకోండి, సో మంచి డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, లైక్ ఐఫోన్ అనుకోండి, సో అది సేల్లోకి రాగానే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు వెంటనే గ్రాప్ చేసుకోవడానికి. సో వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు సేల్ స్టార్ట్ అవగానే డైరెక్ట్గా మీరు బై నౌ మీద క్లిక్ చేసినారు, ఒకవేళ మీరు మిస్ అయిపోయేసి అప్పుడు అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ పేమెంట్ మెథడ్స్ ఇచ్చుకుంటూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా సమ్ టైమ్స్ ఆ డీల్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే అడ్రస్ అనేది, పేమెంట్ మెథడ్స్ అనేది మీ వెబ్సైట్స్లో మీరు యాడ్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీకు ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మీరు పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఒక వీడియో అనేది రికార్డ్ చేయండి. సో వీడియో అనేది కంటిన్యూస్గా రికార్డ్ చేయాలి, మధ్య మధ్యలో కట్ చేసి చేయకూడదు. ఒకవేళ మీకు ఏదన్నా ప్రోడక్ట్ ఒకటి అనుకొని ఇంకోటి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ప్రోడక్ట్ మీరు పెట్టినారనుకోండి, అక్కడ వై వచ్చింది అనుకోండి, సో మీరు ఖచ్చితంగా మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు ఒక వీడియో అనేది షూట్ చేసి పెట్టుకున్నారనుకోండి, అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ప్రూఫ్గా మీకు మనీ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రోడక్ట్ రీప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతి సేల్లో ఇలాంటి ఒక స్కామ్ అయితే మనం చూస్తూ ఉంటాం. మనం ఏదో ఒకటి ప్రోడక్ట్ పెడితే ఇంకేదో మనకు పంపిస్తుంటారనమాట. సో అలా మీరు మోసపోకుండా ఉండాలంటే, సో మీరు ఖచ్చితంగా ప్రోడక్ట్ ఓపెన్ చేసే ముందర మీరు వీడియో అనేది రికార్డ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సేల్స్లో మీరు చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసే వాళ్ళైతే, సో మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అన్ని ప్రోడక్ట్స్. ఒక 5000 అబోవ్ ఉంటేనే మీకు ఇక్కడ బ్యాంక్ డిస్కౌంట్లు అనేవి, సో మనకు ఎక్స్ట్రా కూపన్స్ అనేవి అప్లై అవుతాయన్నమాట, లేకపోతే అప్లై అవ్వవు. కాబట్టి ఒక్కొక్కటిగా మీరు ఆర్డర్ చేయకుండా ఒక లిస్ట్ రాసుకొని ఒక 5000 అబోవ్గా ఉండేలా చూసుకొని, సో మీరు బ్యాంక్ డిస్కౌంట్స్ అనేది మీరు పొందొచ్చు అనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ సేల్స్నే కొంతమంది హ్యాకర్స్ కానీ లేకపోతే కొంతమంది చెత్త పెదవాళ్ళు మనీ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. లైక్ ఎలా అంటే, మనకు థర్డ్ పార్టీ ఏదేదో మనం వెబ్సైట్స్లో విజిట్ చేస్తుంటాం కదా, అక్కడ మనకు కొన్ని ఈ సేల్కి సంబంధించిన బ్యానర్స్ అయితే కనిపిస్తుంటాయి. మనం ఏం చేస్తామంటే, మామూలుగా అక్కడికి ఏదో వర్క్ మీద వెళ్ళి, సో ఒకసారి చూద్దాంలే ఏమైనా ప్రైజెస్ ఏమైనా తగ్గినాయా లేకపోతే మంచి ఆఫర్స్ ఏమున్నాయని చూద్దామని మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసినారనుకోండి, సేమ్ అమెజాన్ లాగే లేకపోతే సేమ్ ఫ్లిప్కార్ట్ సేల్ పేజ్ లాగానే మనకు ఓపెన్ అవుతుంది. అవన్నీ మేబీ ఫిషింగ్ పేజెస్ అయి ఉండొచ్చు. సో అక్కడ మీరు కానీ మీరు మనీ పే చేసి మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసినారనుకోండి, సో మీరు అడ్డంగా మోసపోయినట్టే. కాబట్టి ట్రస్టెడ్ యాప్స్ని మీరు యూస్ చేయండి, లైక్ ప్లేస్టోర్ని ఇంకా ఫ్లిప్కార్ట్ యాప్ని లేకపోతే అమెజాన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడిని ఇంకా పర్చేస్ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీకు తెలియకపోతే, ఒకవేళ మీకు వెబ్సైట్స్లో మీరు రెగ్యులర్గా పర్చేస్ చేసే వాళ్ళైతే నో ప్రాబ్లం ఉంట. ఎవరైతే ఫస్ట్ టైం ఈ సేల్స్ గురించి తెలిసి మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారో, సో మీరు డైరెక్ట్గా యాప్స్ త్రూ వెళ్ళడమే బెటర్. నేను యాప్ యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ విధంగా మీరు ఈ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ సేల్స్లో ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉన్నారనుకోండి, సో మీకు మంచి డీల్స్ దొరికే అవకాశం ఉంటుంది, మంచి ప్రోడక్ట్స్ని మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అనవసరంగా ఏ ప్రోడక్ట్ని కొనకండి, మనీ ఉండి మీరు కొనుక్కోవాలనుకుంటేనే కొనుక్కోండి, ఏదో డీల్స్ కనిపించినాయనేసి కొనడానికైతే ట్రై చేయకండి. సో ఇదనమాట మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ అయితే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన శ్రీకాంత్ వరల్డ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే, సో వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.